తెలంగాణ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభారాణి సంగీతను పరామర్శించారు. ఓ మహిళ 5 రోజులుగా న్యాయం కోసం పోరాటం చేస్తుండడం చాలా బాధాకరమన్నారు. ఆడపిల్ల పుట్టిందని వేధింపులు పెట్టడం సరైన పద్ధతి కాదని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ ఆడపిల్ల సంక్షేమం ముఖ్యమన్నారు. అయితే వారి పార్టీకి చెందిన వ్యక్తి ఈ విధంగా చేస్తుండటంతో మౌనంగా ఉన్నారా అని విమర్శించారు. మహిళలను ఇబ్బంది పెడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. చట్టాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. సంగీతకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. వచ్చే బెనిఫిట్స్ ఒక రకంగా ఉంటుంది, కానీ కొంతకాలం వాళ్ళని కోర్టు తిప్పాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే తన కోసం నేను ఇక్కడ దాకా వచ్చాను. నువ్వు లీగల్ గా ఫైట్ చేస్తాను అంటే ఫ్రీగా నా వంతు ప్రయత్నంగా నేను మీకు ఆ రోజు ఛానల్ లో కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను. ఫ్రీ సర్వీస్ గా చేసుకోండి. రిమాండ్ పంపించారు, కానీ నా మామ మరిది ఎవరైతే ఉన్నారో బెయిల్ పైన వచ్చారని తెలిసింది. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నా అంటే వాళ్ళ తరఫు నుంచి ఏ నిర్ణయం తీసుకుంటున్నారో ఇక్కడికి వచ్చి నా కుటుంబ సంరక్షణలో వాళ్ళు నాకు నిర్ణయం తెలపాలని నేను కోరుకుంటున్నానండి. నేను మొదటి నుంచి కూడా కోరుకునేది ఒకటి, నా పాపకి నాకు భద్రత కావాలి, ఐడెంటిటీ కావాలి, హక్కులు కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు నా భర్త రిమాండ్ లో ఉన్నాడు, తన నిర్ణయం కూడా నాకు కావాలి. అది ఎలా మాట్లాడిస్తారనేది నేను ప్రభుత్వానికి వదిలేస్తున్నానండి. నాకు ఫోన్ లైన్ లో అయినా మాట్లాడించండి, ఎందుకంటే నా భర్త నిర్ణయం కూడా నాకు చాలా ముఖ్యము. ఇంతకు ముందు కూడా ఇలాంటివి చాలా సార్లు జరిగాయి. నా అత్తమామల సంరక్షణలో నేను ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా నా భర్త నేను తీసుకొచ్చినా ఇంట్లోకి నేను తీసుకురాలేదు కదా, నాకు సంబంధం లేదు అన్న సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి నా భర్త ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దాన్ని కూడా నాకు తెలియజేయాలని, అది ఫోన్ లైన్ లో అయినా ఎలాగైనా లైన్ లో తీసుకుని నాతో మాట్లాడించే ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. అలాగే ఎంపీ మల్లారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో నాకు ఫుల్ టోటల్ మద్దతు ఇచ్చారండి. నిన్న వచ్చినప్పుడు అన్ని విధాలుగా నాకు న్యాయం చేస్తానని చెప్పి మద్దతు ఇచ్చి వెళ్లారండి. కాబట్టి నేను తన పైననే మొత్తం డిపెండ్ అయి ఉన్నాను. ఇప్పుడు తన నిర్ణయం కోసం వెయిటింగ్, తను ఎప్పుడు వచ్చి నాకు దీక్ష నుంచి విరమణ కలిగిస్తారని నేను చెప్పి వెయిట్ చేస్తున్నానండి. అదే కదా సార్, నేను ఇంతకుముందే ఏమేమి తీసుకోలేను, ఎందుకంటే నా అత్తమామలు ఏం మాట్లాడతారు, నా భర్త ఏం మాట్లాడతాడు దాన్ని బట్టి నా కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళ సలహాలు తీసుకోను. ఎందుకంటే నేను సింగిల్ గా పోరాటం చేయట్లేదు, నేనేమి తనని లవ్ మ్యారేజ్ చేసుకోలేదు, ఎందుకంటే కుటుంబం మధ్యలో చేసుకున్నాను. కాబట్టి నాకు కుటుంబం కూడా ముఖ్యం, ఎందుకంటే కుటుంబం తోడు కూడా కావాలి. వాళ్ళ నిర్ణయం అందరి సంరక్షణలో ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దాన్ని బట్టి నేను దానికి ఆన్సర్ ఇవ్వగలుగుతాను. ముందు నాకు నా భర్త నుంచి నా అత్తమామల నుంచి ఏమైతే వాళ్ళు అనుకుంటున్నారో అది కావాలండి. ముందు నాకు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోవచ్చు, బెయిల్ తీసుకొని రావచ్చు, దర్జాగా తిరగచ్చు, వరకట్న హత్యలు చేయవచ్చు, బయటకు వచ్చేసి దర్జాగా తిరగచ్చు. ఇలాంటి అవకాశాలు ఇవాళ మన చట్టాలలో ఉన్నాయి కాబట్టి ఒక అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే విధంగా అనిపిస్తా ఉన్నది. కాబట్టి ఆడపడచుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడి తనకు న్యాయం జరగాలని చెప్పేసి శాంతియుతంగా దీక్ష చేస్తా ఉన్నది.